యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. రాష్ట్రంలో 2.18 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. రైతులు దుష్ప్రచారాన్ని నమ్మి ఎరువుల కోసం ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఇక ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణలో యూరియా కొరత లేదని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరువుల సరఫరా నిల్వల వివరాలను వెల్లడించారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో 2.5 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యూరియా కొరత ఉందంటూ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృత్రిమ కొరత సృష్టిస్తే సహించేది లేదని కఠిన చర్యలు తప్పవని మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు 16,615 అధికృత డీలర్ల ద్వారా రైతులకు యూరియా సరఫరా చేస్తున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 2.18 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. ప్రైవేటు డీలర్ల వద్ద 90,000 మెట్రిక్ టన్నులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద 41,000 మెట్రిక్ టన్నులు, మార్క్ ఫెడ్ వద్ద 81,000 మెట్రిక్ టన్నులు, కంపెనీ గోడౌన్లలో 6,000 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. రైతులు దుష్ప్రచారాన్ని నమ్మి ఎరువుల కోసం ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఇక ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు మంత్రి నిరంజన్ రెడ్డి.